జనరల్గా పోలీస్ వాళ్ళు సామాన్యులకో న్యాయం, సెలబ్రిటీస్కో న్యాయం అన్నట్టు వ్యవహరిస్తుంటారు. కానీ నోయిడాలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ హీరోయిన్ని మండుటెండలో నడిపించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అదితి రావు నోయిడాలో ఓ ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తుంది. టైం తక్కువగా ఉండడంతో డ్రైవర్ షార్ట్కట్ రాంగ్ రూట్లో వెళ్తుంటే ధర్మేంద్ర యాదవ్ అనే కానిస్టేబుల్ వెంటపడి మరీ పట్టుకొని ఫైన్ వేశాడు. కారులో ఉంది అదితి అని తెలిసినా సెలబ్రిటీ అని అతి వినయం ప్రదర్శించకుండా తన డ్యూటీ నిజాయితీగా చేసి శభాష్ అనిపించుకున్నాడు. టైం అయిపోవడంతో సదరు హీరోయిన్ కార్ దిగి ఎండలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మన టాలీవుడ్లోనూ జూనియర్ ఎన్టీఆర్కి సేమ్ సిచ్యువేషన్ ఎదురైన సంగతి తెలిసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ దర్శకరత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుందనే వార్త ఎప్పటి నుండో వింటూనే ఉన్నాం. తన 150వ సినిమాగా బాలయ్యతో పరమవీర చక్ర చేసిన దాసరి ఈ జనరేషన్తో పోటీ పడలేడు. పైగా పవన్ని ఎలా డైరెక్ట్ చేస్తాడు అనుకోవద్దు, ఎందుకంటే దాసరి నిర్మాత మాత్రమే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడని, తర్వాత డాలీ అని రకరకాల రూమర్స్ వచ్చాయి. ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే పవన్తో దాసరి నిర్మించబోయే సినిమాకి త్రివిక్రమ్ కథ మాటలు ఇస్తాడని దాసరి శిష్యుడు ఫేమస్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్ నారాయణమూర్తి ఆ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. పవన్ ఎస్జే సూర్యతో చేస్తున్న సినిమా అయిపోగానే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్కి రీసెంట్గా ఓ సినిమా షాక్ ఇచ్చింది. యాక్టింగ్, డాన్స్, ఫైట్లలో ఇరగదీసే ఎన్టీఆర్ని భయపెట్టిన ఆ సినిమా ఎన్టీఆర్ సినిమానే కావడం విశేషం. ఆ షాక్ ఇచ్చిన మూవీ ఫ్లాప్ మూవీ కావడం ఇంకో విశేషం. ఇంతకీ విషయం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ బోయపాటి సీనుల కాంబోలో దమ్ము వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేక ఫ్లాప్ అయింది దమ్ము. దమ్ముని సుల్తాన్ పేరుతో హిందీలోకి డబ్ చేశారు. 2 మంత్స్ బ్యాక్ సుల్తాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే జనాలు విరగబడి మరీ చూస్తున్నారంట. 2 నెలల్లోనే 87,08,568 మంది చూశారు. అంటే కోటి మార్క్కి దగ్గరలో ఉందన్నమాట. ఈ విషయం తెలిసి తారక్ షాక్ అయ్యాడంట. అది మ్యాటర్. జూనియర్ ఎన్టీఆర్ తనకి మ్యారేజ్ అయినప్పటి నుండి బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కార్ని యూజ్ చేస్తున్నాడు. ఏపీలోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఉన్న AP37AX9999 రేంజ్ రోవర్ అంటే తారక్కి బీభత్సమైన సెంటిమెంట్. ఇప్పుడు అతను ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తున్నాడు. రేంజ్ రోవర్ని గ్యారేజ్లో పెట్టేసి కొత్త BMW కొన్నాడు. TS09EL9999 బండిలోనే తిరుగుతున్నాడు. ఇక రేంజ్ రోవర్ని ఎవరైనా నార్త్ ఇండియన్ కస్టమర్ దొరికితే అమ్మేద్దామనుకుంటున్నాడట. సాధారణంగా సెలబ్రిటీలు వాడిన కార్లని మరో సెలబ్రిటీ కొనడం అనే ఆనవాయితీ ఒకటుంది. గతంలో చిరంజీవి వాడిన రేంజ్ రోవర్ని రవితేజ కొన్నాడు. రీసెంట్గా బ్లాక్ కలర్ టింట్ ఉందని తారక్ రేంజ్ రోవర్ని మైత్రివనం దగ్గర పోలీసులు ఆపి ఫైన్ వేసిన సంగతి తెలిసిందే. మరిప్పుడు ఈ కార్ని ఏ సెలబ్రిటీ కొంటాడో చూడాలి.